హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2023లో ఇవాళ హైదరాబాద్లో అయితే మ్యాచ్ జరగబోతుంది. అండ్ పిచ్ అయితే బీభత్సమైన బ్యాటింగ్ వికెట్ మొదట బ్యాటింగ్ చేస్తే ఈజీగా 190 కొట్టే పిచ్ మీద ఇవాళ ఆడబోతున్నారు. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది ఎస్ఆర్హెచ్కి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి, ఎందుకంటే రెండు కూడా చివరి స్థానంలో ఉన్నాయి మీకు తెలుసు, ఒకటి 10th ఒకటి 9th స్థానంలో. అండ్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కి ఎస్ఆర్హెచ్ ఒక మాజీ కెప్టెన్, అండ్ అతడు కూడా చాలా సూపర్గా ఆడాలని ట్రై చేస్తాడు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ చాలామందికి బ్రేక్ ఇస్తుంది, కాబట్టి వీళ్ళకి ఇస్తారేమో చూడాలి. సో మీరు ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే వాళ్ళు అయితే వీడియోని లైక్ చేయండి, అండ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎవరు షైన్ అవుతారనుకుంటున్నారు కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫెంటాస్టిక్ క్రికెట్ కబడ్డీ సీజన్ ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో మయాంక్ అగర్వాల్ అయితే చాలా దారుణంగా ఆడుతున్నాడు. సో మొత్తానికి మయాంక్ అగర్వాల్ ప్లేస్లో సమర్థ్ వ్యాస్, ఒక మనకైతే దేశవాళీ పోటీల్లో అద్భుతంగా ఆడిన సమర్థ్ వ్యాస్ ధీటుగా ఆడాడు, అతనికి ఛాన్స్ ఇస్తాడని ఒక టాక్ అయితే వస్తుంది. సో మొత్తానికి పెద్ద చేంజెస్ అయితే ఏం చేయరు వీళ్ళు, ఎందుకంటే అదే టీంను అటు ఇటు తిప్పి తిప్పి ఆడించడం మాత్రమే చేస్తున్నారు తప్ప ప్లేయర్ని పెద్ద చేంజ్ చేయట్లేదు. మిగతా టీమ్స్ చేంజ్ చేస్తున్నాయి, సక్సెస్ చూస్తున్నాయి. సో మొత్తానికైతే కోచ్ యొక్క ఎఫెక్ట్ బాగానే ఉంది, అండ్ అంత ఎఫెక్టివ్ అయితే కోచ్ లేడని స్పష్టంగా అర్థమైపోతుంది. అండ్ ప్లేయర్స్ కూడా అంత బాగా అయితే లేరు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అదేవిధంగా ఉంది, అండ్ వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే ప్రతి టీంకు ఎస్ఆర్హెచ్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తూ వస్తుంది అందులో ప్లేయర్స్కు. సో మొత్తానికైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ఆర్హెచ్ రెండు రెండే అన్నట్టున్నాయి. సో ఇవాళ హోరాహోరీ మ్యాచ్ అయితే ఈ రెండింటి మధ్య జరిగే ఛాన్స్ ఉంది. డేవిడ్ వార్నర్ విరుచుకు పడతాడా లేకుంటే హ్యారీ బ్రూక్? సో హ్యారీ బ్రూక్ మళ్ళీ ఓపెనర్గానే వస్తాడు, అటాకింగ్ బ్యాటింగ్తోనే వెళ్తామని ఎస్ఆర్హెచ్ చెప్పింది. సో అతను విరుచుకు పడతాడా అని చూడాల్సి అవుతుంది. సో మొత్తానికైతే రెండు టేబుల్ బాటంలో ఉన్న టీమ్స్ మధ్య హోరాహోరీ పోరైతే ఇవాళ తప్పదు ఫ్రెండ్స్.